గద్వాల జిల్లాలో కరెంటు మంచినీటి కష్టాలు తీర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. కేటిదొడ్డి మండలం నందిన్న గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముందు ప్రస్తుతం అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసన్నారు. మేము పనిచేశాం కాబట్టే ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని బీజేపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు చేతులు ఎత్తాల మొబ్బొక్కింది అందరికి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే మీరందరూ అవకాశం ఇచ్చినందుకే నేను ఎమ్మెల్యేగా కాగలిగిన అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా ఎందుకంటే అందరు కూడా స్కీమ్ల గురించి మీకు చెప్పక్కర్లేదు. రైతు బంధు వస్తుంది, రైతు బంధు అనుభవిస్తున్నాం, రైతు ఇన్సూరెన్స్ వస్తుంది, రైతు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, అదేవిధంగా కళ్యాణలక్ష్మి పెన్షన్ ఎన్ని రకాలుగా ఉన్నామో అన్ని రకాలు కూడా ప్రజలకు వస్తున్నాయి. ఎవరు ఒక కాగితం పెట్టలేకర్లేదు, ఒకరికి అప్లికేషన్ ఇవ్వక్కర్లేదు, ఎవరు మధ్యవర్తి లేకుండా మీ అందరు కూడా మీ చింతలు వస్తున్నాయి. అవల్ల కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బీజేపీ నాయకులు వివిధ రకాల పార్టీ నాయకులు రాబో కాలంలో వస్తున్నారు. మనం గతం కూడా తెలుసుకోవాలా, మళ్ళనే మనం ప్రతి ఇంటి మీద జెండా కట్టుకున్నాం, గుర్తుందో లేదో ఒక మూడు నెలల క్రితం అందరు కూడా ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎందుకు ఎత్తుకున్నామంటే 75 సంవత్సరాలు మన స్వతంత్రం నిండినందుకు, 75 సంవత్సరాలు నిండినందుకు ఉత్సవాల సందర్భంగా ప్రతి ఇంటి మీద మనం జెండాను ఎత్తుకున్నాం.